కీలకమైనటువంటి వ్యవహారం నిన్న ఏపీ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో సినిమా నటి కాదంబరి జత్వానీ కేసులో విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన పిటిషన్ వేసారు ఆ పిటిషన్ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వేసింది మొత్తం ఎవరైనా సరే అరెస్ట్ చేసే ముందు ఎవరినైనా సరే అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది లిఖిత పూర్వకంగా చెప్పాల్సిందే పోలీసు ఎవరైనా సరే రేపు పొద్దున్న ఎవరినైనా సరే మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తే అరెస్ట్ చేయాల్సి వస్తే వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కాబట్టి ముందు అరెస్టు కారణాలు లిఖిత పూర్వకంగా చెప్పాల్సిందే అరెస్టు కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేయడానికి లేదు ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది కేసు మౌలిక వివరాలనే అందులో పొందుపరచాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నా తూతూ మంత్రంగా ఒక కాగిత మీద మిమ్మల్ని పలానా కేసులు అరెస్ట్ చేస్తున్నామంటే కుదరదు ఆ కేసు అసలు వివరాలని కనీసం కనీసం మౌ మౌలికమైనటువంటి విషయాలన్నా సరే ఆ లిఖిత పూర్వకంగా రాసినటువంటి పేపర్ మీద వివరించాల్సి ఉంది వాటిని రిమాండ్ రిపోర్ట్తో జతపరచాలి వాళ్ళకి ఇచ్చినటువంటి అరెస్ట్ చేసే ముందు ఎవరినైనా సరే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో లిఖితపూర్వకంగా తెలియజేసినటువంటి ఆ పేపర్ని రిమాండ్ రిపోర్ట్తో కలిపి జత చేయాలి చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇది ఇష్టారాజ్యంగా పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని పలా మిమ్మల్ని మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రావాలి ఇట్లా బెదిరిస్తే కుదరదు చాలా క్లియర్గా ఏపీ హైకోర్టు చెప్పింది రాష్ట్రం మొత్తంగా ఏకీకృత విధానం రూపొందించండి మెజిస్ట్రేట్లు డీజీపీకి హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది తక్షణమే ఇలాంటి అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ హక్కులు కాపాడేందుకోసం గాను ఒక స్పష్టమైనటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి ఎవరిని పెడితే వాళ్ళని ఏ టైం పెడితే ఆ టైం ఎలా పెడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు కాబట్టి అరెస్ట్కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి ఆ నిబంధనలకు సంబంధించినటువంటి విధానాలు రూపొందించాలని డీజీపీకి ఏపీ హైకోర్టు ఆర్డర్ వేసింది ఖచ్చితంగా ఇది జరగాలి ఎందుకంటే పోలీసులు ఏదో కక్ష సాధింపు కేసులు పెట్టడం ఆ కేసుల్లో ఎవరో ఒకరిని ఇరికించడం నచ్చినటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా స్టేషన్కి తరలించడం ఇలాంటివి కుదరదు అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది